ఓ దూకుడు, ఓ పోకిరి, ఓ గబ్బర్ సింగ్, ఓ గోలీమార్, ఓ టెంపర్, ఓ ఘర్షణ. ఈ సినిమాలు చూస్తాంటే పోలీసు వాళ్ళ పవర్ ఎంతో తెలుస్తుంది. పలానా పాడుబడ్డ ఫ్యాక్టరీలో దొంగలు దాసుకున్నారని ఫోన్ రాగానే జీప్ ఎక్కి ఉరుకుతూనే ఉంటారు, డాన్లను ఉరికిస్తారు, గుండెగాలను గాల్చిపడేస్తారు, లంగలను దొంగలను వేసేస్తారు. ఏ సినిమాలనైనా ఇది సాధ్యం, కానీ బయట అట్లా జరుగుతుందా? ఏ జరగదు అని అంటారు కదా, బరాబర్ జరుగుతుంది. కావాలంటే మీరే చూడరు. పోలీస్ బండ్లు రయ్యమని ఉరుకుతున్నాయి, స్మగ్లర్ల అడ్డాకు దూరంగా పేర్రు. కార్లు దిగి అడుదిక్కు పరుగులు పెడుతురు పోలీసు వాళ్ళు. మీదికెళ్ళి జోరు ఆనా, చెట్లనక నీళ్ళనక దూసుకుపోతారు. ఆ స్మగ్లర్లు దాచుకున్న ఇంటిని రౌండప్ చేసిర్రు నాలుగో సినిమాలు. కొందరి తలుపు తీసుకొని లోపలికి జొరబడితే ఇటుకెళ్ళి ఇంకో బ్యాచ్ రెడీగా ఉంది. ఎస్ దొరికిండు దొంగ, పిస్తోళ్లు చాకులు ఉన్నాయేమో అని మొత్తం చెకింగ్ చేసి అరెస్ట్ చేసిర్రు. మొదలు అవతల రూమ్లో కొయ్యరు కదా, ఆడ జరసేపు ఫైటింగ్ నడిచింది. కత్తులతోని పోలీసుల మీదకి మరలబడ్డారు దొంగలు. ఎవ్వరికేం కాకుండా నలుగురిని పట్టేసిర్రు మొత్తానికి. ఇంటి చుట్టూ కుక్కలను కట్టేసిర్రట, జర్రైతే పోలీసుల మీద ఇడిచిపెట్టేటోళ్ళు. తిరుపతి శివార్లా ఒక ఇంట్లో ఎర్రచందనం దొంగలు దాచుకున్నారని మతలబ అందితే ఎట్లా పట్టేస్తుంది మొత్తం వీడియో తీసి పబ్లిక్ లకి ఇడిచిర్రు పోలీసులు. సేమ్ సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది కదా, రియల్ సీన్ ని మరిపించే రియల్ సినిమా ఇది.